हेलो अंडी, वेलकम टू माय चैनल होमली टिप्स बाय पुष्पा। टुडे वीडियो चेसी चाला इंटरेस्टिंग वंडरफुल एंड हेल्दी रेसीपी अंडी। ये रेसीपी अने आड़वा की मरी बलहन स्त्री के एंतो उपयोगपड़ी पुष्पावती स्त्री की इधते कौन बल्ला तैयार अंत का इधी हेल्दी रेसीपी अंडी। तपक अंदर दी हैपी तीन एट प्राब्लम लेके अंडी। रेसीपी अने विधा प्रिपेर से वीडियो ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి। రైస్ ఫ్లోర్ అనేది పొడిగా ఉన్న డ్రైగా ఉన్న రైస్ ఫ్లోర్ తీసుకున్నాను। ఈ రైస్ ఫ్లోర్ అనేది మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ ఈ విధంగా మనం డ్రైగా కలుపుకోవాలి। ఈ రెసిపీ అనేది కొద్దిగా వాటర్ ఎక్కువైతే మాత్రం మన ముద్ద కట్టుతుంది, ఎటువంటి యూస్ ఉండదు। సో మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వాటర్ అనేది చిలకరించుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి। అంటే రవ్వ లాగా కలుపుకోవాలి, మన సుజీ రవ్వ లాగా ఉండాలండి చూడడానికి। సో ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలండి। ఈ రెసిపీ అనేది చాలా పాతకాల వంట అండి, పాతకాలం మన సంప్రదాయమైన వంట। దీన్ని మనం ఇప్పటిలో మనం చాలా యూస్ అవుతుంది, మనకి లేడీస్ కి ఎంతగానో ముఖ్యమైన రెసిపీగా చెప్పవచ్చు। ఇది హెల్తీ రెసిపీ అండి। ఈ విధంగా మనం చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మనం ఈ రైస్ ఫ్లోర్ ని మనం కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పల్చటి దల్చరి బట్ట మీద తడి చేసుకొని పిండికున్న బట్ట మీద మనం ఈ విధంగా ఈ రైస్ ఫ్లోర్ని మనం యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతటి స్ప్రెడ్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మొత్తాన్ని పిండిని మొత్తం ఒక జల్లెడలాగా ఉన్న పాత్రలోకి మనం ఒక తడి బట్టని వేసుకొని ఈ పిండిని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, అంటే సమానంగా అన్ని భాగాలు సమానంగా ఉండేటట్టు వేసుకొని ఈ విధంగా బట్టని కవర్ చేసుకోవాలి। మన తడి బట్ట వేయటం వల్ల ఏంటంటే మనకి ఆవిరితోటే ఈ రైస్ ఫ్లోర్ అనేది ఉడకాలండి। మనకి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి। ఈ విధంగా కవర్ చేసుకొని మనం ఇప్పుడు మనం స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని, మనం కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెట్టవచ్చు। ఈ విధంగా నేనైతే కుక్కర్ని హెల్ప్ తీసుకున్నానండి, ఈ విధంగా హెల్ప్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ విధంగా మనం కుక్కర్లో ఈ మనం ఈ విధంగా పెట్టుకోవాలండి। ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని జల్లండి, ఈ విధంగా పెట్టుకొని చూస్తున్నారు కదా, నాకు ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఈ పిండి ఉడకాలంటే। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడకాలి, మనకి పట్టుకుంటే మనం మెత్తగా తలగాలండి పిండి అనేది। చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిందండి। సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి మనం కిందకి డిష్ అవుట్ చేసుకోవాలి। ఈ విధంగా ఒక బేషన్లో, స్టీల్ బేషన్లో తీసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యిని యాడ్ చేయటం వల్ల మనకి హెల్దీ అండ్ మరియు ఎంతో బలాన్ని ఇస్తుంది, అంతేకాకుండా చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ రెసిపీకి। ఇప్పుడు నేను పల్లీలు మరియు కొబ్బరి మరియు నువ్వులు మరియు బెల్లం పుట్నాలు అన్నిటిని ఒక ఫైన్ పౌడర్గా ఈ విధంగా బర్సగా పట్టుకున్నానండి। పట్టుకొని ఈ బియ్యం పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను, అంటే బియ్యం మనం ఉడికించుకున్న బియ్యం రవ్వలోకి యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకొని మనం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలంటే మొత్తాన్ని కలపాలి ఇలా, ఈ విధంగా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి మొత్తానికి ఈ రైస్ మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఫ్లోర్కి మొత్తం పట్టాలి। ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో ఇలాచీ కూడా పౌడర్ కూడా నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ కావాలి కదా యాడ్ చేసుకున్నాను। చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం పిల్లలకి, బలహీన ఉన్న పిల్లలకి ఈ బియ్య పిట్ అనేది పెడితే ఎంతో బలంతో తయారవుతారండి పిల్లలు అనేవాళ్ళు, హెల్తీగా కనిపిస్తారు। ఈ పాతకాలపు రెసిపీని ప్రిపేర్ చేసి మీ హోమ్లోనే మీ టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి। ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి। అప్పటి వరకు బాయ్ అండి, నమస్తే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో।